హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందుంది కియా సొనెట్ జీటీ ఎక్స్ప్లెస్ ఫుల్ టాప్ ఎండ్ వర్షన్ అండి. అండ్ ఈరోజు వీడియోలో మనకి స్మార్ట్ కీ యూస్ చేసి రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఎలా చేయాలనే ఫంక్షన్ గురించి ఈరోజు మనకి వీడియోలో తెలుసుకుందాం. అండ్ స్మార్ట్ కీ చూడొచ్చు, స్మార్ట్ కీ చూడడానికి మనకి విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఫంక్షన్ వర్క్ అవ్వాలనుకుంటే మనకి గియర్ బాక్స్ అనేది న్యూట్రల్ కండిషన్లో ఉండాలి. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈరోజు. అండ్ చూడొచ్చు, అండ్ గియర్ బాక్స్ అనేది మనకి న్యూట్రల్ కండిషన్లో ఉండాలి. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా మనకి ఫుల్ ఎంగేజ్లో ఉండాలండి. అండ్ ఫుల్ హ్యాండ్ బ్రేక్ వేసి ఉండాలి. అండ్ ఆల్ డోర్స్ కూడా క్లోజ్ చేసి ఉండాలండి, అండ్ ఇంక్లూడింగ్ బూట్ అండ్ ఇంజన్ హుడ్తో పాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఫంక్షన్ అయితే చేసి చూపిస్తాను. అండ్ స్మార్ట్ కీ చూడొచ్చు, స్మార్ట్ కీ పైన మనకి లాక్ అన్లాక్ అండ్ హోల్డ్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్స్ అయితే దీని మీద ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మనకి హోల్డ్ బటన్ ఉంది కదండి, హోల్డ్ బటన్ అయితే 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే మనకి సెన్సార్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. అండ్ వెహికల్ లాక్ చేయాలి ఫస్ట్. అండ్ 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి. 1, 2, 3 సెట్. ఈ విధంగా ఇంజన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కూడా. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి అండ్ చూడొచ్చు, మనకి ఇంజన్ స్టార్ట్ అయిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు కూడా మనకి ఆర్పి కూడా చూడొచ్చు. అండ్ సేమ్ అండి, మళ్ళీ ఇన్ కేసు మనం దీన్ని ఇలా స్టాప్ చేయాలనుకుంటే సేమ్ ఫంక్షన్. అండ్ మనకి ఇక్కడ హోల్డ్ బటన్ ఉంది అండి, 1 టైం ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ విధంగా మనకి బై యూజింగ్ స్మార్ట్ కీతోని రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ చేసుకోవచ్చు అండి. ఇదండి వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయ మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ కృష్ణ అండి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.